ఏటీఎంలో చోరీకి యత్నం, పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున నలుగురు దుండగులు ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మెషిన్ను కట్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో జైపూర్ ఏసీపీ నరేందర్ వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటీనా బ్లూ కోట్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకునేలోపు దొంగలు నగదు గ్యాస్ కట్టర్ వదిలి పారిపోయారు. ఆ సమయంలో ఏటీఎం యంత్రంలో 22,40,000 రూపాయలు నగదు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా చోరీ కాకపోవడం పట్ల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీసీ ఫుటేజీలోని దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మనం ఇమీడియట్గా ప్లూ స్ట్రీమ్ తోటి అన్ని చెక్ చేపిస్తే వాళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక పైసా కూడా వాళ్ళు తీసుకెళ్ళారు ఇక్కడ టోటల్. వాళ్ళు అన్నీ అక్కడ పడేసి, ఎందుకంటే ఇమీడియట్గా పోలీస్ రెస్పాన్స్ కావడం వల్ల వాళ్ళు ఇమీడియట్ ఇక్కడ రద్దీ ఎక్కువ కావడం, ఇమీడియట్గా పోలీసు వెళ్ళడం డౌట్ తింది. వెంటనే వాళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ గ్యాస్ కట్టర్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసినవి కూడా అక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ ఇమీడియట్గా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళంతా చెక్ చేసుకుంటారు. వాళ్ళ ఒక మనీ కూడా ఇంటాక్ట్ కూడా ఉన్నది, ఒక పైసా కూడా బ్యాంక్లో వెళ్ళలేదు. మేము క్లూ స్టీము డాగ్ స్క్వాడ్ చేయడం, మనం కొన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ రావటం జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేశారో ఎస్బీఐ అంటే వాళ్ళని ఇమీడియట్గా తొందరలోనే మేము ఆ నిందితుల్ని మేము పట్టుకుంటాం. క్యాష్ 22,40,500 ఇంటాక్ట్ క్యాష్ ఒక 3 మెంబర్స్ లోపల తిన్నారు బయట. ఒక వాళ్ళంతా సీసీ కెమెరాస్లో రికార్డ్ అయింది. దాంట్లో ఇమీడియట్ మా బ్లూ కోట్ వాళ్ళు, మా పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అంటే వితౌట్ ఎనీ డిలే, ఏమంటే వాళ్ళు సైరన్ కొట్టుకుంటూ రావడం జరిగింది. మా పోలీసు మేము కూడా ఇమీడియట్గా సైరన్ తోటి ఇమీడియట్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ టైం లేదా, లేకపోతే బయటకు తీసినవి కూడా క్యాష్ కూడా ఆ బాక్స్ కూడా తీసుకోలేకపోయింది. కొద్దిగా డిలే అయినా కానీ మనం సమాచారం రావటం, మేము స్పందించిన డిలే అయినా కానీ క్యాష్ అంతా వెళ్ళిపోయాడు. ఇది జరిగిన అందరూ ఎలర్ట్ చేసినందుకు మా పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా రెస్పాన్స్ అయినందుకు వాళ్ళకి కూడా మేము అభినందిస్తున్నాం.